ఈరోజు మనం టొమాటో పోహాను తయారు చేసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలని చూద్దాం. అటుకులు 1 కప్పు. ఈ అటుకులను నీటితో తడిపి పక్కన పెట్టుకోవాలి. టమాటాలు 2, వీటిని కూడా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. తాలింపు కోసం 2 చెంచాల నూనె, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్ పల్లీలు తీసుకోవాలి. వీటితో పాటు చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు మనం టొమాటో పోహా తయారీ విధానాన్ని తెలుసుకుందాం. టొమాటో ముక్కలను మిక్సీ జార్లో వేసి పేస్ట్లా గ్రైండ్ చేయాలి. ఈ టొమాటో పేస్ట్ని 1 గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఇక కొన్ని పల్లీలు వేసి వేగనివ్వాలి. సన్నని మంటపై ఉల్లిపాయ ముక్కలు బంగారు రంగు వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు టొమాటో పేస్ట్ని వేసి బాగా కలపాలి. సరిపడా నీళ్లు పోసి తగినంత ఉప్పు వేయాలి. ఆ నీరు మరిగే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. నీరు మరిగాక తడి చేసి పెట్టుకున్న అటుకులను కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. అటుకులు ఉడికే వరకు 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచాలి. అటుకులు ఉడికాక బౌల్లోకి తీసుకొని గాజుతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ టొమాటో పోహాను ఉదయం బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్స్లా తినచ్చు. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి మీరు ట్రై చేస్తారు కదూ? మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.